शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి పాండవులలో ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు నలుగురు కూడా విరాటరాజు గారి యొక్క కొలువు కూటమునందు తమకు తమకు తగినటువంటి పదవులను అధిష్ఠించడానికి అవకాశాన్ని పొంది ఉన్నారు. ఇవాళ సహదేవుడితో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. సహదేవుడు పాండవులలో చిట్ట చివరివాడు, మాద్రీసుతుడు. ఆయన విరాట్రాజు గారి యొక్క సభాప్రవేశం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్కొక్కరు సభాప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి పరిస్థితిని గురించి మీకు నేను ప్రతి ఘట్టంలోనూ వివరించి ఉన్నాను. సహదేవుడు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఆయన వంక అందరూ ఆశ్చర్యంగా చూడడం ఒక కారణం. ఎందుచేత అంటే ఆయన తేజస్సే, తేజస్సు తప్ప మరొకటి కారణం కాదు. ఆయన చంద్రుడి యొక్క కాంతి ఎంత సౌమ్యంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత చక్కటి స్వరూపం ఉన్నవాడు. కేవలం చంద్రుడిలా శాంత స్వభావం ఒక్కటే కలిగిన వాడు కాదు, అగ్నిహోత్రుని వంటి తేజస్సు కూడా ఉన్నవాడు. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి కాంతులు ఏకకాలమనందు ఒకరి ఎందు భాసిస్తుండగా ఆయన సభలోకి నడిచి వస్తున్నటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి సభలో ఉన్న పౌరులు ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. అందరూ ఆయన్ని చూస్తుంటే ఇప్పుడు ఆయన సిగ్గుపడ్డాడు అన్నారు. ఇది ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ అనలేదు, కానీ ఆయన విషయంలో సిగ్గుపడ్డాడన్నారు. ఎందుకు సహదేవుడు సిగ్గుపడ్డాం అంటే భయముతో కూడిన సిగ్గు కలిగింది. భయం ఎందుకు కలగాలి అంటే ఒక్కటే కారణం, పాండవులలో నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా బలవంతులు, నాకన్నా మహాపురుషులైనటువంటి వాళ్ళు ఈ సంవత్సరం అజ్ఞాతవాసం జాగ్రత్తగా గడిచిపోవడానికి వీలుగా ఎటువంటి పథక రచన చేసి ఉన్నామో ఆ పథక రచనకి అనుగుణంగా విరాట్రాజు గారి కొలువులో స్థానములను సంపాదించుకుని ఉన్నారు మిగిలిన నలుగురు. మిగిలిన వాళ్ళని నేను ఒక్కడిని. ఇప్పుడు నేను కాని కొలువు సంపాదించుకోలేకపోతే తమ్ముడు ఇటుపోతే మనకే అని ఊరుకునేవాళ్ళు కారు పైనున్న అన్నలు. ఇప్పుడు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసానికి భంగపాటు వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి తను ఎలాగైనా ఇప్పుడు ఆ కొలువు సాధించుకోవడంలో కృతకృత్యుడు కావాలి. ఇది లోపల ఉన్న భయం. అయితే మీరు ఒక మాట అడగచ్చు, చిన్నతనం ఏమిటండి, సహదేవుడు చిన్నవాడు చిన్నవాడు, అన్నయ్యలు వెళ్ళిపోయారనేటటువంటి ఆ చిన్నతనంతో కూడిన భయం ఉందని మీరు అంటున్నారు కదా. చిన్నతనం అనడానికి ఇంకా చిన్నపిల్లవాడేం కాదుగా, పెద్దవాడు అయ్యాడుగా, అంతకుముందు ఎన్నో దండయాత్రలు చేసి వచ్చాడుగా, పైగా ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు, ఇతరకాంతల్ని వివాహం చేసుకున్నాడు, సంతానాన్ని కన్నాడు, అంటే ఒక పరిణితిని పొందినవాడేగా. మరి ఇంకా చిన్నతనం ఏమిటి, ఇంకా చిన్నతనంతో కూడిన సిగ్గేమిటి. మీరు అక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది జాగ్రత్తగా. 10 మంది ముందు న్యూనతాభావంతో పొందేటటువంటి చిన్నతనం వేరు, తన మీద సమర్థులైనటువంటి పెద్దవాళ్ళు ఉండడం వల్ల మిగిలిపోయిన చిన్నతనం వేరు. ఈ రెండిటికీ తేడా ఉంటుంది. న్యూనతాభావంతో కూడిన చిన్నతనం కొంతమందికి ఉంటుంది, అది ఒక రోగం, అలా ఉండకూడదు. మనిషి నేనెంతటి వాడినండి, నేనేం పనికొస్తానండి, వాళ్ళల్లోకి వెళ్ళడానికి నాకు ఏం అర్హత ఉందండి, అలా నేను ఏమని వెళ్ళనండి, నేనెంతటి వాడినండి. ఎప్పుడూ తాను వెనకపడిపోయి తాను ఎందుకు పనికి మాలిన వాడిని అన్న భావనతో ఉంటూ ఉంటారు. అతి చొరవ మంచిది కాదు, అలాగని అలా దాక్కునే స్వభావం మంచిది కాదు. అది న్యూనతాభావంతో కూడినటువంటి చిన్నతనం తనకి తాను ఆపాదించుకున్నది. అది కాదు సహదేవుడు సహదేవుని ఎందు ప్రకాశించేది. సహదేవుని యొక్క చిన్నతనం తన ముందు సమర్థులైన పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఉండిపోయిన చిన్నతనం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి ఇంటికి యజమానిగా ఉన్నాడనుకోండి, ఆ ఇంట్లో కొడుకు చాలా పెద్ద అధికారి, ఏ చిన్న చిన్న అధికారి ఏం కాదు, ఆయన దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, అంత పెద్ద అధికారి. కానీ తండ్రి లబ్ధ ప్రతిష్ఠుడు, అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి వాడు. ఈయనది కేవలం అధికారం, అధికారం వల్ల నమస్కారం ఈయనకి. ఆయనది అలా కాదు, ఆయన కనబడితే చాలు నమస్కారం, ఆయన తేజస్సుకి నమస్కారం, ఆయన విభూతికి నమస్కారం, ఆయన అనుష్ఠాన బలానికి నమస్కారం. కాబట్టి ఇప్పుడు ఆయన కీర్తి వేరు, కొడుకు కీర్తి వేరు.
కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వస్తారంటే ఆ ఇంట ఇచ్చే ప్రతి శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇస్తారు కొడుకు పేరు మీద ఇవ్వడం ఏమీ ఉండదు అన్నీ తండ్రి పేరు మీదే కొడుకు కూడా ఏ నిర్ణయం చేయవలసిన అవసరం ఏమీ ఉండదు తండ్రి గారు పెద్దవాడు మహా ప్రాజ్ఞుడు గొప్ప అనుభవశాలి యుక్తాయుక్త విచక్షణ నిరిగినవాడు ఆయన చేసే నిర్ణయానికి తిరుగు ఉండదు కాబట్టి ఎప్పుడు ఆయనే నిర్ణయం చేస్తాడు వీళ్ళింటికి మీరు వెళ్ళండి మనం వస్తున్నాం అని చెప్పాను నువ్వు కోడలో కలిసి వాళ్ళింటికి వెళ్ళి రండిరా ఒకసారి అంటాడు ఇదిగో ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళి చదివించండి అంటాడు చదివించండి అంటే వాళ్ళ పేరు మీద ఉండదు చదివింపు ఆయన వచ్చారు అంటే గుర్తింపు ఎవరి వల్ల అంటే బలానా వాళ్ళ అబ్బాయి వచ్చాడంటారు ఆయన ఎంత కీర్తి గణించి ఉండనివ్వండి ఆయన ఎంత అధికారంలో ఉండనివ్వండి ఆ పిలుపు దేంతో కలుస్తుందంటే లబ్ధ ప్రతిష్ఠుడైన తండ్రి ఉన్నాడు అందుకని ఆయన కొడుకు వచ్చాడంటారు ఆయన కోడలు వచ్చిందంటారు ఆయన భార్య వచ్చారంటారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ చదివింపు కూడా ఎవరి పేరు మీద అంటే మహానుభావుడు ఆయన పంపించాడురా అంటారు ఆయన పంపించినటువంటి వస్త్రం నాన్న నీకు ఇది ఆశీర్వచనం కట్టుకో అంటారు తెచ్చినవాడు ఏమిటి అంటే ఒక దూత వంటి వాడు అంతే ఆయన కొడుకు అవడం ఆయన అదృష్టం యథార్థానికి తప్ప కీర్తి అంతా ఎటువైపు నుంచి అంటే తండ్రి వైపు నుంచే ఈ పెద్దరికం ఇంట్లో ఉంటే కొడుకుకి షష్ఠి పూర్తి వచ్చినా సరే చిన్నతనమే ఉంటుంది ఏ చిన్నతనమో మీరు అర్థం చేసుకొని ఉంటారు తండ్రి గారి గౌరవాన్ని అర్థం చేసుకొని తండ్రి అలా గౌరవింపబడడం అత్యంత ప్రీతితో అంగీకరించి మసలుకున్న కొడుకు ఎన్నాళ్ళకి ఆయనదేనేటంటే పెద్దరికం ఎన్నాళ్ళు మా నాన్నగారికి 75 ఏళ్ళు వచ్చాయి ఇంకా నా పేరు మీద ఇవ్వాలి కాబట్టి ఆయన రాగలరా ఏమన్నా నా అస్తమానం అన్ని పెళ్ళిళ్ళకి ఏదో ఎంత కీర్తివంతుడైతే మాత్రం అక్కర్లేదు నా పేరు మీద ఇవ్వండి అనేవాడును అలా మాట్లాడే కోడలు కాదు ఒకవేళ ఎవరైనా తెలియక ఈయన పేరు రాసిన తప్పు మా మామయ్యగారి పేరు రాయండి అని చెప్పేటటువంటి సంస్కారం ఉన్న కుటుంబం ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళకు ఒక నిర్ణయం చేయడం వాళ్ళంతట వాళ్ళకి ఒక సమస్యని పరిష్కరించుకోవడం తెలియదు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి మామయ్య గారు రానివ్వండి అడుగుదాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే రాత్రి మామయ్య గారు వస్తారు కోడలు మామయ్య గారిని అడుగుతుంది కొడుకు నాన్నగారండి అడిగిందా మీ కోళ్ళు అడిగిందిరా చెప్పాను ఏం చెప్పారు నాన్నగారు ఇలా చెప్పారు సరే నాన్నగారు అలా చెప్పారు కదా చేసేయి ఇప్పుడు కొడుకుకి ఆలోచించడం అన్న అలవాటు ఏమి ఉండదు కొత్తగా అలాంటి వాడికి అకస్మాత్తుగా తండ్రి గారు ఏదో ఊరెళ్ళారనుకోండి ఓ పని చేయాల్సి వచ్చింది అనుకోండి ఒక ఏదో చాలా ముఖ్యమైన పని ఇప్పుడు తాను స్వతంత్రంగా చేయవలసి వచ్చింది అలవాట్లేని పెద్దరికం వచ్చింది ఇప్పుడు మీరు గమనించారా లేదో తను నిలబడడం తనకి తానుగా నిలబడాలి ఇప్పుడు చెయ్యి వేసుకోవడానికి ఊంచుకోవడానికి అవకాశం లేదు ఆయన పేరు చెప్పుకు బతకడానికి లేదు ఇప్పుడు తనకి తానే ప్రకాశించాలి ఈ ప్రకాశించడంలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి అది ముందున్న పెద్దవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేసేది అనుకోండి ఇప్పుడు ఆ చిన్నతనం మరింత బయటకు వచ్చేస్తుంది అయ్యి బాబోయ్ ఏమిటో మనకు అలవాట్లేదు ఇప్పుడు ఎలాగో ఏమిటో నాన్నగారు చూస్తే ఊళ్ళో లేరు నాన్నగారి పేరు చెప్పడానికి వీల్లేదు ఇక్కడ ఎలాగో ఏమిటో అన్న తడబాటు వచ్చిందనుకోండి ఆ తడబాటు వస్తూనే అన్నీ నాన్నగారు చూసుకునేవారు మనకేమో ఇవన్నీ తెలియవు ఏమీ లేదు నాన్నగారు ఉంటే గొడవ వదిలిపోయేది నాన్నగారు లేరు నాన్నగారు సెల్ మోగదు నాన్నగారు ఎక్కడో కేదార్లో ఉన్నారు అక్కడేమో సెల్ ఫోన్స్ పనిచేయవు ఎలా ఇప్పుడు అని వేళ్ళు విరిచేసుకుంటాడు అలా నేను ధర్మరాజు గారి తమ్ముండని చెప్పుకుని వెళ్ళిపోవడానికి లేదు మా అన్నయ్య గారు వచ్చారండి అందుకే నేను వెనకాల వస్తున్నానని వెళ్ళిపోవడానికి లేదు తనంత తాను తన ప్రతిభతో విరాట్రాజు గారి కొలువులో ప్రవేశించాలి ఏమిటి తనకున్న ప్రతిభ మంచి విలుకాడు గొప్ప సుక్షత్రియుడు అది చెప్పడానికి లేదు ఏమని చెప్పాలి తనకి ఎంత గొప్ప లక్షణం ఉందో అది పక్కన పెట్టి అంత హీనమైంది చెప్పాలి ఏమిటి అంత హీనమైంది నాకు ఆవు దూడల్ని కాయడం వచ్చని చెప్పాలి అంటే వేరొక మాటలో చెప్పాలంటే పశువుల కాపరి పశువుల కాపరి అనేటటువంటి దానికి బుద్ధి వైభవము ఎంతమాత్రమో అవసరము లేనివాడు అలాగని నా ఉద్దేశ్యంలో అసలు దానికి ఏమీ తెలియనక్కర్లేదండి అని నేను ప్రతిపాదించక్కర్లేదు కొన్ని తెలిసి ఉండొచ్చు కూడా పశువుల విషయంలో ఇది సహదేవుడు పొందినటువంటి చిన్నతనం ఇది సహదేవుడి యొక్క భయం ఈ భయం ఈ తొట్రుబాటు ఇంతమంది నన్ను చూస్తున్నారు ఇంతమంది నన్ను చూసేటప్పుడు చూస్తున్నవాడు ఎవరున్నాడు ఎదురుగుండా భీముడు వంటశాలలో గడిపాడు అర్జునుడు అంతఃపురంలో గడిపాడు నగరుడు గుర్రాలశాలలో గడిపాడు పక్కన కూర్చుని చూస్తున్నవాడు ధర్మరాజు గారు ఉన్నాడు
ఇప్పుడు ఆ అన్నగారంటేనే వీళ్ళందరికీ భయము భక్తి గౌరవం. ఆయన గౌరవం నిలబడాలి. ఆయన ఆ తమ్ముడు నేను చెప్పినట్టు నడుచుకుని చక్కగా కొలువులోకి చేరగలిగాడు అని అనిపించుకోవాలి. దానికి తోడు పక్కన రాజు ఉన్నాడు, ఆయన్ని మెప్పించాలి. అందరూ తన తేజస్సును చూసి అనుమానపడుతున్నారు. అంతమంది చూసే కొద్దీ తను సాధించవలసిన విషయంలో తడబాటు వస్తుంటుంది కదా. పైగా సహదేవుడికి ఈ ప్రత్యేకమైన సన్నివేశంలో వచ్చిన అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా అండి? పరీక్షలన్నీ ధర్మరాజు ఎదుర్కొంటాడు, పరీక్షలన్నీ భీముడు ఎదుర్కొంటాడు, పరీక్షలన్నీ అర్జునుడు ఎదుర్కొంటాడు, కాకపోతే నకులుడు ఎదుర్కొంటాడు. అసలు సహదేవుడు అనేటటువంటి వాడు 10th batsman, ఆయన స్కోర్ చేస్తాడని పెద్ద ఊహ చేయవలసిన అవసరం ఏముంటుంది? ఏదో వస్తాడు వెళ్ళిపోతాడు. 10th batsman వచ్చేసాడు, ఇంకొక 90 runs చేయాలంటే మనం టీవీ కట్టేసి వెళ్ళిపోతాం కదా. ఏదో అద్భుతం జరిగిపోతుందని ఊహించాం మనం. అలాంటి వాడు సహదేవుడు. అంటే నేను తక్కువ వాడని కూడా చెప్పట్లేదు, ఆయన గొప్ప విలుకాడు, సమర్థత కలిగిన వాడు. కానీ ఇత పూర్వం ఎప్పుడూ తనంత తానుగా ఒక సమస్యను ఎదుర్కోనటువంటి వాడు. ఇటువంటి వాడు ఇప్పుడు ఏమైందంటే తన ముందు నలుగురు ముందు వెళ్ళారు. ఆ నలుగురిని చాలా ఆశ్చర్యంగా చూశారు. అది ఒకే రోజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొదటివాడు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే పర్వాలేదు, ధర్మరాజు గారిని చూసినప్పుడు అబ్బా అంత తేజవంతుడండి అన్నారు, అయిపోయింది. భీముడు వచ్చినప్పుడు అబ్బా ఎంత రౌద్ర తేజస్సు అన్నారు, అయిపోయింది. అర్జునుడు వచ్చినప్పుడు ఇదేమిటి ఇలా ఉన్నాడన్నారు, అయిపోయింది. నకులుడు వచ్చినప్పుడు ఈ అందం ఏమిటన్నారు, అయిపోయింది. ఇలా అస్తమానం ఒకటి తర్వాత ఒకటి ఇంత తేజవంతుడు వచ్చేస్తుంటే ఏమిటంటే వరుసగా ఇలా వచ్చేస్తున్నారన్న అనుమానం బాగా పెరుగుతుంది 5వ వాడి దగ్గరికి వచ్చేప్పటికి. కాబట్టి ఇప్పుడు చిన్నవాడై పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన వాళ్ళు మా అన్నయ్య గారులే, మా అన్నయ్య గారేనండి అని చెప్పేసి చేయగలిగితే గొడవే లేదు, గడప దాటేస్తాడు. కానీ చెప్పడానికి లేదు. పెద్ద ఆయన ఎదురుగుండా కూర్చున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు ఆయన అలా సమస్య పెట్టింది లేదు. ఇప్పుడు మీ అంతటా మీరు కృతకృత్యులు అవ్వండి అని చెప్పి ఆయన కూర్చున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళిపోయి ఇప్పుడు ధర్మరాజు రాజు ఇద్దరూ సంతోషించేటట్టుగా తాను కొలువులోకి వెళ్ళాలి. భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మీరు ఒక పాత్రని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన ఏదో భయపడ్డాడో అన్న మాటని అలాగే చదివేసుకుని పుస్తకం మూసేయకూడదు. తిక్కన గారి కవిత్వంలో ఉండే గొప్పతనం ఏమిటంటే నాటకీయత. నాటకీయత అంటే ఏది వాక్య నిర్మాణం చేత ఒక వాక్యాన్ని రాసి చూపిస్తే అర్థమవుతుందో దాన్ని బాగా మనసులో చూడగలిగినటువంటి వాడికి పాత్ర మనసులో పడుతున్నటువంటి దిగులు వలన వ్యక్తమైనటువంటి భావనతో కూడిన పాత్రని మీ కళ్ళ ఎదుట అసలు మీరు ఇలా పుస్తకం తీయగానే రంగస్థలం మీద అవనిక పైకెత్తి నాటకం ప్రారంభమైనట్టుగా ఒక నాటకీయ చిత్రణ చేస్తాడు ఆయన. ఆయన కవిత్వానికి ఉన్న గొప్పతనం అది. కాబట్టి ఇప్పుడు కేవలం సహదేవుణ్ణి ప్రవేశపెట్టట్లేదు విరాట్రాజు గారి కొలువులోకి, ఎంత గొప్ప పరీక్షను ఎదుర్కొంటున్న సహదేవుడు వస్తున్నాడో మీరు గమనించాలి. వస్తున్నవాడు ఎక్కువగా నోరు విప్పి చెప్పవలసిన అవసరం లేని రీతిలో వచ్చాడు. ఎలా? ఒకవైపు దూడలని పట్టుకుని దూడల్ని కట్టేటటువంటి పలుపులన్నీ వేసుకున్నాడు. ఓ పెక్క పెద్ద పెద్ద పశువులన్నింటినీ కట్టేటటువంటి పలుపులు వేసుకున్నాడు. దూడల్ని కట్టేటటువంటి పలుపును ఆవుని కట్టే పలుపు ఒకలా ఉండవు, అది లావుగా ఉంటుంది, ఇది చాలా సన్నగా ఉంటుంది. దాని మెడకి వెయ్యాలి, ముక్కుకు తాడెయ్యాలి, ముందు రెండు కాళ్ళకి బంధనం వేసి దించోపెట్టాలి అవసరమైతే. దూడకి ఓ కాలుకి తాడు కడితే చాలు, అలా బడు ఉంటుంది. ఎందుకంటే దానికి ఇంకా పెద్దగా అటు ఇటు వెళ్ళిపోవడం కొంచెం భయంతో కూడుకుని ఉంటుంది. అందుకని ముక్కు తాడు అవి వేయవలసిన అవసరం ఉండదు. ఆవు మీద పడితే భయం, దూడ చెంగు చెంగున గంతులేస్తే సంతోషం కదండి. దూడలు చెంగు చెంగున ఆడితేనే మనకి సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దూడల్ని పట్టుకునే పలుపులు ఒక పక్కన వేసుకున్నాడు, ఆవుల్ని ఎద్దుల్ని కట్టే పలుపులు ఒక పక్కన వేసుకున్నాడు, ఒక పెద్ద తాడు కూడా ఒకటి చుట్ట చుట్టి మొలక కట్టుకున్నాడు. అంటే ఈ తాడెందుకు? అంటే ఈ ఆవులతోటి దూడలతోటి పనిచేసేటటువంటి వాళ్ళకు ఉండే లక్షణం ఏమిటంటే అవసరమైతే ఇన్ని పలుపులు కావాలి అని ఉండదు, అన్ని ఆవుల్ని కలిపి ఒక త్రాట కట్టగలిగిన లక్షణం ఉంటుంది. మీరు చూడండి, ఈ పెద్ద పెద్ద కాలేజీల ముందు సైకిల్ పార్కింగ్ ఉంటుంది. ఇంత సైకిల్ పార్కింగ్ ఉన్నప్పుడు ప్రతి సైకిల్కి తాళం వేశారా అని చూడరు.
ఓ పెద్ద ప్లాస్టిక్ తాడు ఒకటి పట్టుకొచ్చి అన్ని సైకిళ్ల చక్రాల్లోంచి ఎక్కించేసి ముడి వేసుకుని ముడి దగ్గర ఆయన కూర్చుంటాడు. ఇప్పుడు ఏ సైకిల్ కూడా వెరికినా రాదు ఆ తాడు, ఆ ముడి అక్కడ ఉంటుంది. సైకిళ్ళు కదిలి ముడి కదిలితే ఆయన గబుక్కుని వస్తాడు కర్రట్టుకొని, ఎవరు లాగుతున్నాడు సైకిల్ అని. అలా ఒక్క త్రాటితో అవసరం అయితే అన్నింటి కాళ్ళకి వేసి ఆ చివర కట్టి ఇవన్నీ మేత మేసేటట్టు చూసుకోగలగాలి. అందులో ఒక పెద్ద తాడు ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక తాగా ఒకటి చుట్టుకుని అచ్చు పశువుల కాపరిలాగే వచ్చాడు. పశువుల కాపరిలా రావడం తేలిక, పశువుల కాపరిలా మాట్లాడడం కష్టం. ఎందుకో తెలుసా అండి? నోరు విప్పితే ఏది మాట్లాడాలో తెలుసా? పశువుల కాపరి భాషే మాట్లాడాలి. ఎందుకంటే నేను నిన్నే ఒక ప్రత్యేకమైన అవసరం నిమిత్తం నేను ఒక ఆవు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఆవు దగ్గరికి అంటే ఒక ఆవు కొరకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన్ని ఏమండి ఇది పొదుగు ముట్టుకుంటే తంతోందే ఆవు అంటే ఆయన చమత్కారమైన మాట ఒకటి అన్నాడు. అంటే ఆ లక్షణం, ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు అలా మాట్లాడతారు. దానికి కితకితలు ఉన్నాయండి ఇంకా అన్నాడు. అంటే కితకితలు ఉండడం ఏమిటి అంటే ఆయన అన్నాడు చాలా చమత్కారమైన మాట అన్నాడు. ఇది తొలిచూలు, ఇది 8 నెలల ఆవు, ఇది చూలుతో ఉంది, ఇంకా ఈనలేదు. దీని చనుకట్టు ఎవరు ముట్టుకున్నారు ఇంతకుముందు? ఎవరు ముట్టుకోలేదు. అవసరం ఎందుకు ఉంటుంది? ఒకసారి ఆవు ఈనితే దాని దూడ మొట్టమొదటిసారి వెళ్ళి దాని యొక్క ఆ పితుకుల్ని చప్పరిస్తుంది. తప్ప ఇప్పటి వరకు దాని శిరము తాకిన వాడు లేరు, దాని చనుకట్టు ముట్టుకోలేదు. ముట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు చూడుతో ఉంది అని దాని యొక్క లక్షణం తెలుసుకోవడానికి చనుకట్టు ముట్టుకుంటే తంతుంది, ఎందుకంటే కితకితలు ఉన్నాయన్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళ మాట ఒకలా ఉంటుంది. నేను ఇప్పుడు మాడిన మాటలన్నీ ఒక గొల్లవాడు మాట్లాడేవి, వాళ్ళ మాట తీరు ఒకలా ఉంటుంది. ఆయన అన్నాడు ఎందుకండి అలా బెదురుతోంది అంటే మీరు కొత్త బట్టలు వేసుకున్నారు కదా అన్నాడు. అది కొత్త బట్టలు ఏం కావే, కొత్త బట్టలు అంటే మేము రోజు ఏ బట్టలు వేసుకు తిరుగుతామో అలాంటివి కాకుండా గళ్ళ చొక్కాలు, ప్యాంట్లు, చొక్కాలు, బూట్లు ఇవన్నీ వేసుకుని కారు వేసుకుని అక్కడ దిగితే అది ఏమిటో కొత్త వాళ్ళు, ఈ రంగు బట్టలు ఏమిటి, ఈ బెల్ట్లు ఏమిటి, బూట్లు ఏమిటి, వీళ్ళు ఏమిటి, ఎందుకు వచ్చారు అని దానికి ఒక బెదురు. అంటే కొత్త బట్టలు చూసి బెదిరిందన్నాడు. గొల్లవాడిగా ఉండడం కాదు, గొల్లవాడిగా వేషం కట్టడం తేలిక. మిగిలిన గొల్లవాళ్ళు చూస్తూ ఉండగా అవసరమైతే ఇతనికి ఏ పాటి తెలిసాయా అని అడిగాడు అనుకోండి, ఓ గొల్లవాడు వచ్చి అడిగితే అతనికి తగినట్టు మాట్లాడాలి. గొల్ల భాష రావాలి. ఇందులో కృతకృత్యం గొప్ప. ఏ అంతకుముందు ఎక్కడైనా షార్ట్ టర్మ్ కోర్సు నేర్చుకున్నాడు ఏంటి సహదేవుడు? ఏమి లేదు. కానీ ఆ పరిస్థితిలో నెగ్గడానికి కావలసిన రీతిలో మాట్లాడాలి. పెద్ద ప్రతిబంధకం ఎక్కడొస్తుందంటే చూడ్డానికి అలాగే ఉంటే గొడవలు ఇచ్చేస్తారు ఆ పదవి. అలా ఉండడు, పెద్ద తేజస్సుతో ఉంటాడు. నేను ఆయన అన్నాడు వస్తూనే, మహానుభావ నేను ఆవుల్ని బాగా కాస్తాను, నేను ఇత పూర్వం ధర్మరాజు గారి యొక్క గోసంపదనంతటినీ కూడా రక్ష చేస్తూ ఉండేవాడిని. ఆయన ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు, అందుకని నేను కూడా కొలువు వదిలి ఇలా బయటికి వచ్చేసాను. నాకు ఆవుల యొక్క స్థితిగతులన్నీ తెలుసు. ఒక ఆవుని చూడగానే దాని వయసు చెప్పగలను, అది ఎన్ని పాలిస్తుందో చెప్పగలను, అది ఏ రోగంతో బాధపడుతోందో చెప్పగలను. అన్నిటిని మించి ఉంగిడి, తిక్క, అదురు అని 3 రకాల రోగాలు ఉంటాయట ఆవులకి. ఆ ఉంగిడి, తిక్క, అదురు అనేటటువంటి 3 రోగాలు ఆవులకి వస్తున్నాయా వస్తాయా అన్నది పసిగట్టగలను, దానికి తగిన వైద్యం చేయగలను. ఏ ఆవు ఏ ఆహారం పెడితే ఆరోగ్యాన్ని పెంచుకుని ఎక్కువ పాలిస్తుందో నేను అలా ఏర్పాటు చేయగలను. విశేషించి నాకు కలిగిన ప్రజ్ఞ ఒకటి ఉంది అని చెప్పాడు. ఏమిటా ప్రజ్ఞ అంటే మీరు దాన్ని అక్కడ వరకే ఒక గోపాలకుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణంగా మీరు చూడాలి. ఈ ఆబోతు వలన ఈ ఆవు చూలు కట్టి దూడని కంటుంది అని నిర్ణయం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆబోతుని సక్రమంగా నిర్ణయం చేయకపోతే జాతికి సంబంధించినటువంటి దూడలు మళ్ళీ పుట్టడం కష్టమవుతుంది. కాబట్టి దానికి తగినటువంటి జాతి ఆబోతుని చూడగలగాలి. కేవలం ఆవుల్ని చూస్తే సరిపోదు. నాకు ఎంత తెలుసంటే నేను ఒక ఆబోతుని చూసి ఈ ఆబోతు వలన ఈ జాతి ఆవులు పుడతాయి అని కానీ నేను చెప్తే ఆ ఆబోతు వలన దాని సంపర్కము వలన ఆవు దూడల్ని కండం కాదు,
దాని మూత్రం వాసన తగిలినా దాని మీద గాలి ఆవు మీదకి వచ్చినా ఆవు చూలు నిలబడుతుంది అలా చెప్పగలనన్నాడు. ఇది ఆవుల విషయంలో తనకి ఉన్న పరిజ్ఞానంలో పతాక స్థాయి మాట. ఇది కేవలం నేను ఆవుల్ని పెంచుతాను, ఏదో కుడిచి పెడతాను, ఆకుకూరలు పెడతాను, అది పెడతానంటే నా పరిజ్ఞానంలాగే ఉంటుంది, అలా కాదు. గంగడోలిని విలినిచో ఆవు చాలా సంతోషించును ఇలాంటి మాటలు చెప్తే వాడికి కేవలం ప్రాథమిక విషయాలు మాత్రమే తెలుసాయి, అది కూడా తెలియకపోతే వాడి కర్మ. కానీ అంత దూరం మాట్లాడగలిగితే ఖచ్చితంగా గోపాలుడిగా ప్రజ్ఞ ఉంది అని. ఇప్పుడు విరాట్రాజు గారు అన్నారు, అన్నీ విని చాలా బాగుంది, నువ్వు చెప్పిన మాట నిజమే, నిన్ను నా గోసంపద రక్షించడానికి తీసుకోవలసిందే, కానీ ఎక్కడి మాట, గొల్లతనమించుక ఏనియులేదు నీ దశన్, చక్కని మేను నీ గరువ చందము కాంతియు చూడవచ్చినన్, నిక్కువ మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులందొక్క మహానుభావు తనయుండవు కావలయున్ నరోత్తమ. విరాట్రాజు గారు లెక్క కడితే అండి ఆ విరాటపర్వంలో రెండ్రేళ్ళు నాలుగు అంతే, అంత ఖచ్చితంగా లెక్క కట్టేశాడు పాండవుల్ని. కానీ ఎక్కడ దాటలేకపోయాడంటే ఐదుగురు వరుసగా వచ్చినా ఏదో తేడా ఉందని మాత్రం కనిపెట్టలేకపోయాడు. అక్కడే నేను చెప్పాను మీకు ఈశ్వరానుగ్రహం పాండవులకు ఉన్నది అని. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఎక్కడి మాట, ఈటి మాట ఏమిటి, నీది అలా ఉంది గొల్లవాళ్ళలాగా, గొల్లతనం మించుక ఏనియులేదు నీ దశన్. పరిశీలనగా చూస్తే తాళ్ళు తగిలించుకున్నావు, తప్పెట్లు తగిలించుకున్నావు, ఆ ఆవులకి దూడలకి కట్టేటటువంటి ఆ పలుపులు తగిలించుకున్నావు, కానీ నీలో గొల్లతనం లేదు. నిన్ను చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా, నువ్వు ఖచ్చితంగా సూర్యచంద్ర వంశములలో ఏదో ఒక వంశమునకు చెందినటువంటి ప్రసిద్ధుడైన ఒక రాజు యొక్క కుమారుడివి. ఎంత ఖచ్చితంగా చెప్పాడండి, నువ్వు రాజకుమారుడివి కానీ నువ్వు గొల్లవాడిలా కనపడుతున్నావు, కాబట్టి నీకు ఇవ్వను గోశాలకి సంబంధించిన పదవి, నువ్వు నీ స్థాయికి తగిన పదవిని స్వీకరించు, నా యొక్క సంపదని రక్షణ చెయ్యి, నా రాజ్యాన్ని రక్షణ చెయ్యి, నువ్వు ఆ పదవిలో ఉండు తప్ప నువ్వు ఈ గోసంపదకి సంబంధించిన పదవి నాకు వద్దన్నాడు. అంటే ఆయన అన్నాడు, మహారాజా దేహంలో ఏదో ఓ కాంతో మెరుపో ఉన్నంత మాత్రం చేత అటువంటి పనులు చేయగలిగిన వాడిన నేను, అర్భకుణ్ణి, నాకేమొచ్చు, ఆవుల్ని దూడల్ని తోలడం, ఆవుల్ని దూడల్ని రక్షించడం తప్ప అంతకన్నా నాకు ఏ పరిజ్ఞానం లేదు. అటువంటి నా యందు నువ్వు విశేషమైన వాత్సల్యం చూపించి పెద్ద పెద్ద పదవులు తీసుకొచ్చి కట్టబెట్టినా నేను వాటిని నిలబెట్టుకోగలిగిన వాడను కాను. నేను అడిగిన పదవి, నాకు తగిన పదవి, ఆవుల్ని దూడల్ని కాపాడగలిగిన పదవిని నాకు ఇయ్యి చాలు. అంటే ఆయన అన్నాడు, అనుటయునెట్టకేలకు ధరాధిపుడట్టుల కాక ఎంచు ఆతని వదనంబు సూచి ఉచితంబగునేని ప్రియంబయేని ఎట్లును గురుకార్యవర్తనముల్ రుచియింపక యుండునేని గోధనములకెల్ల రక్షణము తత్పరతం తగచేయు ముఖ్యత. నేను ఎంత చెప్పినా నువ్వు పెద్ద పదవిని స్వీకరించడానికి ఇష్టపడకపోతే, నిజంగా నువ్వు పెద్ద పెద్ద పదవులు నిర్వహించడానికి శక్తి లేని వాడిని అని నువ్వు అనుకుంటుంటే, నీకు నేను ఇస్తున్న పదవివే ఉచితము అని నిజంగా నువ్వు నమ్మితే, అంటే ఎక్కడ పెట్టాడు మిలిక, ఇచ్చేటప్పుడు ఆయనకి అది ఉచిత పదవి అని నమ్మి ఇవ్వలేరు విరాట్రాజు. అంటే మీరు ఎంత స్పష్టంగా ఎంత దాచినా పాండవుల తేజస్సు దాచబడలేదు, కానీ విరాట్రాజు ఐదుగురు ఒక్కరోజు వచ్చినా, అజ్ఞాతవాస సమయం ప్రారంభం అవుతోందని భరతఖండం అంతా తెలిసినా విరాట్రాజు పసిగట్టలేకపోయాడు. ఎక్కడ వరకు పసిగట్టాడంటే, వీళ్ళు రాజకుమారులే రాజులే అన్నది మాత్రం పసిగట్టాడు. ఐదుగురు వచ్చారు ఏకకాలంలో, అజ్ఞాతవాస ప్రారంభకాలం, పాండవులేమో అని మాత్రం అనుకోలేకపోయాడు. అక్కడ వాళ్ళకి ఈశ్వర రక్షణ లభించింది. కాబట్టి ఇదే నీకు ఉచితం అనుకుంటే, అది నీకు ప్రియంబగునేని, అదే నీకు ప్రియమైతే, గురుకార్యవర్తనముల్ రుచియింపకయుండునేని, పెద్ద పెద్ద పనులు చేయడం నీకు నిజంగా ఇష్టం లేకపోతే నువ్వు ఆ పని చేయి. కానీ ఏ పని చేస్తావో తెలుసా, నువ్వు కేవలం ఆవుల్ని దూడల్ని కాపాడడం కాదు, నా సమస్త గోసంపదని రక్షించేటటువంటి అధికారిగా నువ్వు ఉండు. నీ కింద ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్ళందరూ నీ కింద పనిచేస్తారు. అంటే ఇంచుమించుగా ఆ విషయానికి సంబంధించిన ప్రభుత్వ నిర్వహణని సహదేవుడి చేతిలో పెట్టాడు. సరే, చాలా సంతోషించాడు.
అమ్మయ్యా అన్నయ్య దగ్గర రాజుగారి దగ్గర ఎలాగైతేనేం ప్యాస్ అయిపోయాను, వచ్చేసాను విరాటుడు కొలువులోకి. నా వల్ల పైన నలుగురు ఖేదపడవలసిన అవసరం లేదు, ఇక అక్కడ నించుంటే ఇబ్బందిని గబగబా కోశాల వైపుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఐదుగురు పాండవులు చేరిపోయారు. ఇప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఒకటి ఉంది, పాండవులు ఐదుగురు చేరిపోతే అవదు అజ్ఞాతవాసం, ద్రౌపదీదేవి చేరాలి. ద్రౌపదీదేవి చేరడం పాండవుల్లా చేరడం కుదరదు, ఎందుకనంటే ఆవిడొచ్చి విరాట్ రాజుగారిని అడగలేదు. ఆవిడ మహాపతివ్రత, ఆవిడ సభలోకి వచ్చి విరాట్ రాజుని మీ భార్యకి నేను శైరంధ్రి పని చేస్తాను అని అడగదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏ మార్గంలో వెళ్ళాలి? ఆవిడకున్న మార్గం తిన్నగా శైరంధ్రి సుదేష్ణ యొక్క దృష్టిలో ఆవిడే పడాలి. సుదేష్ణ దృష్టిలో పడడం అంత తేలిక విషయం కాదు, ఎందుకంటే సుదేష్ణ అంతఃపురంలో ఉంటుంది. అంతఃపురంలో ఉన్న సుదేష్ణ దర్శనానికి ఈవిడ ప్రయత్నించింది అనుకోండి, ఈవిడికి దర్శనం లభించవచ్చు లభించకపోవచ్చు, మధ్య వాళ్ళ మాటలు మధ్య వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మనం లెక్క కట్టలేం. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనంత తానుగా తాను ఒక్కతయే ప్రయత్నం చేసుకోవాలి. మిగిలిన వాళ్ళకి ఐదుగురు కలిసే వచ్చారు, ముందు ధర్మరాజు గారు ఎదురుగుండా కూర్చున్నాడు, వీళ్ళకి గుండె నిప్పరం. భీముడు రాగానే ధర్మరాజు గారు ఎదురుగుండా ఉన్నాడు. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే వెనక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చేరిన వారు తలోచోటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా వీళ్ళందరికీ పెద్ద దిక్కు, ఎవరి మొహం చూస్తే వీళ్ళకి ఊరట కలుగుతుందో, ఎవరిని చూస్తే వీళ్ళకి సగం భయం తీరిపోతుందో, అటువంటి ధర్మరాజు గారు ఎదురుగుండా ఉన్నాడు. ఎందుకంటే విరాట రాజు పక్కనే సభలో ఉన్నాడు. కాబట్టి తర్వాత భీముడు వచ్చి మాట్లాడినా, అర్జునుడు వచ్చి మాట్లాడినా, నకులుడు వచ్చి మాట్లాడినా, సహదేవుడు వచ్చి మాట్లాడినా, మనం ఏదైనా కొంచెం తడబడినా అన్నయ్య సర్దుతాడు పర్వాలేదు, ఇప్పటికే రాజుగారి దగ్గర ప్రాపకం బాగా సంపాదించున్నాడు, తన మాటకు ఒక గౌరవాన్ని సంపాదించుకుని ఉన్నాడు అన్నయ్య, ఇది ధైర్యం. ఆవిడకి అది ధైర్యం కాదు. పైగా ఆవిడ అగ్నిహోత్రంలోంచి పైకొచ్చినటువంటి అయోనిజ. మీకు అందుకే విరాట పర్వం సుందరకాండ పక్క పక్కనే నడుస్తాయి. సీతమ్మ తల్లి అయోనిజ, ద్రౌపదీదేవి అయోనిజ. సీతమ్మ తల్లి అరణ్యవాసం చేసింది, ద్రౌపదీదేవి అజ్ఞాతవాసం చేసింది. సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టే ప్రయత్నం చేశాడు, ద్రౌపదీదేవిని కీచకుడు చెరబట్టే ప్రయత్నం చేశాడు. అనరాని మాటలు సీతమ్మని రావణుడు అన్నాడు, అనరాని మాటలు ద్రౌపదీదేవిని కీచకుడు అన్నాడు. పతివ్రత జోలికి వెళ్ళినందుకు రావణుడు మరణించాడు, పతివ్రత జోలికి వెళ్ళినందుకు కీచకుడు మరణించాడు. అక్కడ రామచంద్రమూర్తి గొప్ప ధర్మమూర్తి, ఇక్కడ పాండవులు ధర్మమూర్తులు. సుందరకాండ సందేశమేదో, విరాట పర్వం యొక్క సందేశం కూడా అదే నడుస్తుంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మనమస్తు.